అరే రే, అసలు ముచ్చటిని మర్చిపోతుంది కాదు పొద్దుగాల సంది. ఇదే ముచ్చట నడుస్తున్నది మళ్ళా. ఇక నేను చెప్పకంటే పొద్దుగాల మీరే చూడుండ్రు ఒకసారి. ఎన్ని దినాలు చిన్న సీరియల్ లెక్కనే నడిచిందుల్లో పొద్దు ముచ్చట. ఈ ఎల్ల భక్తులు అందరూ ఉపవాసం ఇడిచినట్టే పొద్దు ముచ్చట బయటకి ఇడిచిర్రు బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ వాళ్ళు. రోజుకింత లేట్ అయితే ఈ ఎలక్షన్స్లలో మనకే వేట్ అవుతుంది అనుకున్నదో ఏమో, జల్దిన ప్రకటించి జయం పొందాలనుకున్నదో ఏమో, మొత్తం మీద అయితే మూడు పార్టీల నడుమ పొత్తు ఖరారు అయింది. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా గారితో నడ్డా గారితో సమావేశమయ్యారు. సమావేశం అయిన తరిమిలా వాళ్ళ చర్చల్లో మూడు పార్టీలు అలయన్స్కి పోవాలని చెప్పి డిసైడ్ చేశారు. పొత్తు కుదిరింది. పొత్తు ప్రకారం మూడు పార్టీలు కలిపి దే విల్ ఇష్యూ జాయింట్ స్టేట్మెంట్ టుడే. ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు పార్టీలు కలిసి 2024 ఎలక్షన్లో కలిసి పోటీ చేస్తున్నాయి. ఆ విషయం వరకు మూడు పార్టీలు కలిసి అండర్స్టాండింగ్ వచ్చారు, అంగీకరించారు, ముగ్గురు కలిసి స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారు. ఎన్ని దినాలు ఆలస్యము సీట్ల కోసమేనంటుళ్ళు. మాకిన్ని సీట్లు కావాలంటే మాకిన్ని సీట్లు కావాలని చెప్పి మస్తు పంచాయతీ నడిచిందంట. మళ్ళా ఆఖరికి వస్తే లెక్క కుదిరిందంట. ఇప్పుడు ఈ ముచ్చటిన్నోళ్ళంతా ఒకటే మాట అంటున్నారు, సీట్ల కోసం కూడా ఆలస్యం చేయకుండ్రే, ఆలస్యం చేస్తే మీరే ఆగమైపోతారని. చూడాలి మరి సీట్ల కోసం చిన్న సీరియల్ లెక్కనే నడిపిస్తారో లేకపోతే తొందరగానే ప్రకటిస్తారో.